హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సీ కార్నర్ దిస్ ఇస్ భార్గవి ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ ఎన్సీఆర్టీ ఈవీఎస్కి సంబంధించిన థర్డ్ లెసన్ నుంచి రిమైనింగ్ లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు మనం ఈ వీడియోలో త్రీ టు సిక్స్ లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం సో థర్డ్ లెసన్ వచ్చేసి ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెస్టింగ్ అంటే మనం తినే ఆహారం అనేది ఏ విధంగా తీసుకుంటాం సో అది ఎలా డైజెస్ట్ అవుతుంది అనేవన్నీ కూడా ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది టంగ్ ఈజ్ అవర్ సెన్స్ ఆర్గాన్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ నోయింగ్ ద టేస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సో టంగ్ అనేది మనకు ఒక జ్ఞానేంద్రియం అయితే దేనికి ఉపయోగపడుతుందంటే మనం వివిధ రుచుల్ని ఈ రుచి చూడడానికి వివిధ ఫుడ్ ఐటమ్స్ని తినడానికి సో వాటి రుచి చూడడానికి టంగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది

అయితే మన టంక్కి ఎప్పుడైతే అంటే మన సెలైవా ఏదైతే ఉన్నదో దాంతో ఎప్పుడు కూడా తడిగా ఉంటూ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది సెలైవాతో కలిసి మనం నవ్వులేటప్పుడు ఈ టేస్ట్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళి మనకి టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అలా కాకుండా మన నాలుక అనేది బాగా డ్రైగా అయిపోయింది అనుకోండి పొడిగా ఉన్నప్పుడు మనం ఏ ఆహారం తిన్నా కూడా మనకి టేస్ట్ అనేది తెలీదు ఎందుకంటే అది సెలైవాతో కలదు కాబట్టి సో టేస్ట్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళినా మనకి అది టేస్ట్ అనేది తెలుసు సో మనకి టేస్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం తిన్న ఆహారం అనేది సెలైవాతో కలిసి టేస్ట్ బర్డ్స్ వరకు వెళ్ళినప్పుడే టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది వీ గెట్ ద కంప్లీట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ వెన్ ఆర్ ఏబుల్ టు స్మెల్ ఇట్ సో మనం ఎప్పుడు ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని ఫుల్గా ఆస్వాదించగలము అంటే స్మెల్ స్మెల్ బాగా వచ్చినప్పుడు సో స్మెల్ని మనం గమనించగలిగినప్పుడు సమ్టైమ్స్ వి ఆర్ టోల్ టు క్లోజ్ అవర్ నోస్ బిఫోర్ టేకింగ్ ఎ మెడిసిన్ విచ్ డస్ నాట్ టేస్ట్ గుడ్ సో అందుకే అంటూ ఉంటారు ఎప్పుడైనా మనం ఏదైనా మెడిసిన్ వాసన చూసామనుకోండి సో అది మనకి చాలా వేరుగా అనిపిస్తూ ఉంటుంది అందుకే అంటూ ఉంటారు సో ఏదైనా మెడిసిన్స్ స్మెల్ అది చూడొద్దు అని అంటూ ఉంటారు కదా సో దానికంటే మనకి ఏదైనా స్మెల్కి మంచిగా అనిపిస్తే అది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాటి యొక్క టేస్ట్ కనుక చూస్తే టొమాటో అనేది అంటే మనకి టమాటా టమాటా అనేది ఎలా ఉంటుంది స్వీట్ అండ్ జ్యూసీ విత్ లిటిల్ సోర్ కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటూ ఉంటుంది ఆనియన్ అనేది పంజెంట్ స్మెల్లా ఉంటుంది సాన్ఫ్ అనే సాఫ్ అనేది స్వీట్ విత్ గుడ్ స్మెల్ సో సోంపు అంటారు కదా తెలుగులో అది అది ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది నోట్లో వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది గార్లిక్ బిటర్ విత్ పంజెంట్ స్మెల్ గార్లిక్ అంటే ఏంటి వెల్లుల్లి సో వెల్లుల్లి కూడా బిటర్గా ఉంటుంది అనమాట సో పంజెంట్ స్మెల్ అంటే మనం ఏదైనా మీరు సపోజ్ చూసారా ఉల్లిపాయని కోసినప్పుడు కానీ దాన్ని తిన్నప్పుడు కానీ అదొక స్మెల్ వస్తుంది కదా దాన్ని మనం పంజెంట్ స్మెల్ అని అనొచ్చు వీ హ్యావ్ టు ఈట్ స్లోలీ అండ్ చూ ప్రాపర్లీ చూయింగ్ ప్రాపర్లీ హెల్ప్స్ ఇన్ స్వాలోయింగ్ ఫుడ్ అండ్ టు డైజెస్ట్ ఇట్ ఈజీలీ సో మనం ఎప్పుడు కూడా చాలామంది ఆహారాన్ని ఎలా తింటారంటే డైరెక్ట్గా మింగేస్తూ ఉంటారు అలా కాకుండా స్లోగా మనం నవ్వులుతూ మింగుతూ ఉండాలన్నమాట సో అలా నమలడం ద్వారా ఏంటంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వెన్ వీ బైట్ ఎ గోవా వీ ఫీల్ ఎ బిట్ హార్డర్ అండ్ లిటిల్ బిట్ బిటర్ బట్ లాటర్ వెన్ షూయింగ్ ఇట్ బికమ్ సాఫ్ట్ అండ్ స్వీట్ సో జామకాయ మనం కొరకగానే గట్టిగా అనిపిస్తూ ఉంటుంది మనం తినే కొలది అది ఏంటంటే నమిలే కొలది సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా ఏదైనా మనం ఎక్కువసేపు నమిలితే అది మనకి ఈజీగా లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సెలైవా ఇన్ అవర్ మౌత్ మిక్సెస్ విత్ ఫుడ్ మేక్స్ ఇట్ సాఫ్ట్ అండ్ డైజెస్టబుల్ సో మనం తినే ఆహారం ఈ సెలైవాతో కలిసినప్పుడు సో అది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సెలైవరీ గ్లాండ్స్ ఇన్ ది మౌత్ సెలైవా కంటెంట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దీస్ ఎంజైమ్స్ హెల్ప్స్ ఇన్ బ్రేకింగ్ కాంప్లెక్స్ షుగర్స్ టు సింపుల్ షుగర్స్ సో మనకి సెలైవరీ గ్లాండ్స్ నుంచి సెలైవా అనేది వస్తూ ఉంటుంది సో ఆ సెలైవాలో మనకి కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అంటే ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ చేయగల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి సో ఆ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ షుగర్స్ని సింపుల్ షుగర్స్ కింద విడగొడుతూ ఉంటాయి హ్యాండ్స్ వీ క్యాన్ సే ద డైజెస్ట్ డైజెషన్ బిగిన్స్ ఇన్ ది మౌత్ సో దానివల్ల మనం ఏమని చెప్పొచ్చు మన యొక్క ఆహారం అనే అరు అరుగుదల అనేది మన మౌత్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు ఫుడ్ గోస్ టు ది స్టొమక్ ఆఫ్టర్ వీ పుట్ ఇన్ అవర్ మౌత్ వెన్ వీఆర్ హంగ్రీ వీ ఫీల్ డిజీ అండ్ ఫీల్ సమ్ టింగింగ్ సెన్సేషన్ ఇన్ అవర్ స్టమక్ అండ్ వాంట్ టు ఈట్ ఇమీడియట్లీ సో మనం ఫుడ్ అనేది తినగానే మనకి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైనా మనకి ఫుడ్ తీసుకోలేనప్పుడు ఆకలిగా ఉన్నట్టు కడుపు అంతా ఏదోలాగా ఉన్నట్టు ఉంటుంది సో అది అప్పుడు మనకి ఏంటి ఆ ఫీలింగ్ అనేది మనం ఏదైనా తినాలి సో మనకి ఆకలి అనేది వేస్తుందని తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ ఈస్ గివెన్ టు ఏ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ సో దాట్ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ ఫ్రమ్ ఫర్దర్ డిహైడ్రేటింగ్ సో ఏ మనిషి అయితే ఏ లేకపోతే ఒక పర్సన్ ఎవరైతే వామ్ వామిటింగ్స్ తోటి అలాగే లూజ్ మోషన్స్ తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సాల్ట్ అలాగే షుగర్ కలిపిన సొల్యూషన్ అనేది ఇవ్వాలి సో అలా ఇచ్చిన ఇస్తే కనుక వాళ్ళు డిహైడ్రేట్ అంటే బాడీలో వాటర్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది కదా సో మళ్ళీ తిరిగి డిహైడ్రేషన్ అనేది అవుతూ ఉంటారు సో ఇక్కడ మనం ఒక డాక్టర్ గురించి కనుక చూస్తే ఇతని పేరు డాక్టర్ భీమాంట్ ఇతను డాక్టర్ బీమాంట్ పెర్ఫార్మ్స్ సమ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మార్టిన్ హూ హ్యావ్ హోల్ ఆన్ హీ స్టమక్ దీస్ ఎక్స్పెరిమెంట్ డైజెషన్ ఇన్ సో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ డైజెషన్ అంటే ఇతను ఏంటి అంటే డాక్టర్ భీమాంట్ అని ఒక డాక్టర్ అనేవాళ్ళు ఉంటారు సో అతను మార్టిన్ ఒక అనే ఒక సైనికుడి పైన పరిశోధనలు అనేవి చేశారు దేనిపైన అంటే డైజెషన్ పైన అయితే ఎందుకు అంటే మార్టిన్ సైన్యంలో ఉన్నప్పుడు అంటే ఆర్మీలో ఉన్నప్పుడు అతనికి ఈ దెబ్బ తగిలి కడుపు దగ్గర చిన్న గాయం అనేది అవుతుంది అయితే ఇతను ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇతను ఏం గమనిస్తాడంటే తనకి ఒక హోల్ అనేది పడుతుంది ఆ హోల్ అనేది ఎలా అంటే ఒక థిన్ లేయర్తో కవర్ చేయబడి కవర్ ఉంటుంది ఉంటుందన్నమాట అంటే స్కిన్ని బయట నుంచి చూస్తే లోపల కనిపించేలా స్కిన్తో కవర్ అయ్యి ఉండడం జరుగుతుంది అయితే దాని ద్వారా ఏంటంటే ఈ డాక్టర్ బీమాంట్ అనేవారు ఫుడ్ అనేది ఎలా డైజెస్ట్ అవుతుంది సో స్టొమక్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఏంటి అని ఇలా ఎక్స్పీరి ఇలాగా ఎక్స్పెరిమెంట్స్ అన్ని నైన్ ఇయర్స్ ఆ యొక్క మార్టిన్ పైన చేయడం అనేది జరిగింది సో ఎయిటీన్ ఎయిటీ టూలో స్టార్ట్ చేశారనమాట అప్పుడు ఆ మార్టిన్కి ఎయిటీన్ ఇయర్స్ అనేవి ఉండేవి అతను అలా చేస్తూ చేస్తూ నైన్ ఇయర్స్ చేసేసరికి అప్పటికే అతను మ్యారేజ్ కూడా అయిపోయింది అనమాట మార్టిన్కి మ్యారేజ్ కూడా అయిపోయింది సో అతను అబ్జర్వేషన్స్ అనేవి ఇంకా చేస్తూనే ఉండేవారు ఫర్ దిస్ హీ డైడ్ డిడ్ అండ్ ఎక్స్పెరిమెంట్ డిడ్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ట్యూబ్ హీ టుక్ అవుట్ సమ్ డైజెస్టివ్ జ్యూస్ ఫ్రమ్ ద స్టమక్ సో ఇతను ఏం చేస్తాడంటే సో ఎలా డైజెస్ట్ అవుతుంది ఏ పదార్థం ఎలా డైజెస్ట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలని కుతూహలంతో అతని స్టొమక్లోకి ఒక పైప్ అనేది పెట్టి అక్కడి నుంచి కొంత డైజెస్టివ్ జ్యూస్ అనేది తీస్తారనమాట బయటికి ఇప్పుడు పుట్ ట్వంటీ టై టైనీ పీసెస్ ఆఫ్ బాయిల్డ్ ఫిష్ ఇన్ టెన్ మిల్లీ లీటర్స్ ఆఫ్ జ్యూస్ సో టెన్ మిల్లీ లీటర్స్ ఆఫ్ జ్యూస్లో చిన్న చిన్నగా ఉడికించిన చేప ముక్కలు అనేవి ఒక పది ముక్కలు వేస్తాడు హీ కప్ ద గ్లాస్ అట్ ది సేమ్ టెంపరేచర్ యాజ్ దట్ ఆఫ్ అవర్ స్టొమక్ అబౌట్ థర్టీ డిగ్రీస్ సో మన కడుపులో ఏదైతే టెంపరేచర్ అనేది ఉంటుందో ఒక థర్టీ డిగ్రీస్ అప్రాక్సిమేట్లీ సో ఆ టెంపరేచర్ దగ్గర ఉంచడం జరిగింది అయితే ఏమైంది అంటే డాక్టర్ భీమాన్ డిడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫౌండ్ అవుట్ మెనీ సీక్రెట్స్ అబౌట్ డైజెషన్ హీ ఫౌండ్ దట్ ఫుడ్ డైజెస్ట్ ఫాస్టర్ ఇన్ ది స్టమక్ దెన్ అవుట్ సైడ్ సో ఇతను ఏమని ఆ ప్రయోగాల ద్వారా ఏం తెలిసి అంటే ఏం తెలుసుకున్నాడు అంటే మన ఫుడ్ అనేది సేమ్ కండిషన్స్ అనేవి మనం బయట అప్లై చేసినప్పటికీ కూడా బయట కంటే మన కడుపులోనే త్వరగా డైజెషన్ అవ్వడం అనేది అతను చివరికి కనుక్కున్నారు ఎలా అంటే ఇక్కడ కొన్ని వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు చూద్దాం అన్బాయిల్డ్ ఎగ్ అంటే పచ్చి గుడ్డు అనేది స్టొమక్లో అయితే రెండు గంటల పదిహేను నిమిషాలకి అరుగుతుంది అనమాట డైజెస్ట్ అవుతుంది అలాగే బయట అనుకోండి బయట అదే డైజెస్టివ్ మన కడుపులో ఏదైతే డైజెస్టివ్ జ్యూస్ ఉన్నదో దాన్ని బయటకు తీసి వేసినట్టయితే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే డబల్ అనేది అవుతుంది అలాగే బాయిల్డ్ మిల్క్ మరిగించిన పాలు అయితే రెండు గంటలు కడుపులో బయట అయితే నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఫుల్ బాయిల్డ్ ఎగ్ ఫుల్గా ఉడికించిన అయితే మూడు గంటల ముప్పై నిమిషాలు మన కడుపులో అరగడానికి మూడు గంటల ముప్పై నిమిషాలు అదే బయట అయితే ఎనిమిది గంటలు హాఫ్ బాయిల్డ్ ఎగ్ సగం ఉడికించిన గుడ్డు అయితే మూడు గంటలు కడుపులో అలాగే బయట అయితే ఆరు గంటల ముప్పై నిమిషాలు రా ఎగ్ బీటెన్ రెండు గంటలు నాలుగు గంటల పదిహేను నిమిషాలు రా ఎగ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఫోర్ అవర్స్ సో ఇలా ఏంటంటే సేమ్ సిచ్యువేషన్స్ కల్పించినప్పటికీ కూడా మన కడుపులో అనేది ఫుడ్ అనేది చాలా త్వరగా డైజెషన్ అనేది అవ్వడం గమనించారు సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అవర్ స్టమక్ చర్న్స్ ద ఫుడ్ టు డైజెస్ట్ ఇట్ ద డాక్టర్ ఆల్సో సా దట్ ద ఫుడ్ డిడ్ నాట్ డైజెస్ట్ ప్రాపర్లీ వెన్ మార్టిన్ వాస్ శాడ్ హీ ఆల్సో ఫౌండ్ దట్ ద జ్యూస్ ఇన్ అవర్ స్టమక్ ఈజ్ ఎసిడిక్ సో మనం ఎప్పుడైనా మనం మన యొక్క సిచ్యువేషన్స్ మూడ్ బట్టి కూడా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది మనం ఎప్పుడైతే హ్యాపీగా మంచిగా ఫీల్ అవుతుంటాం అప్పుడు ఫుడ్ అనేది వేగంగా డైజెస్ట్ అవ్వడం సాడ్గా ఉన్నప్పుడు కొంత అన్ఈీగా టైం అనేది ఎక్కువ తీసుకోవడం అనేది కూడా ఇతను గమనించారట సో మన స్టమక్లో ఉన్న ఈ ఏదైతే డైజెస్టివ్ జ్యూస్ అనేది ఉన్నదో అది ఎసి సో నెక్స్ట్ చూస్తే కలహండి ఈజ్ ఏ డిస్టిక్ ఇన్ ఒరిస్సా కలహండి అనేది ఒడిస్సాలో ఒక డిస్టిక్ అంట అయితే క్వాష్యూర్కర్ అండ్ మరాస్మస్ అండ్ మా ఆర్ మాల్ న్యూట్రిషనల్ డిసీజెస్ ఇన్ మరాస్మస్ ఎక్స్ట్రీమ్ థిన్ బాడీ ఆర్ సీన్ అండ్ ఇన్ క్వాషర్కర్ బెల్లీ పాట్ అండ్ థిన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఆర్ సీన్ సో ఇవి ఏవైతే పోషకాహార లోపంతో వచ్చే రెండు వ్యాధులు అనమాట వర్కర్ అలాగే మరాస్మస్ సో వర్కర్లో కనుక చూస్తే చేతులు కాళ్ళు కొంచెం సన్నగా ఉండి పెద్ద పొట్ట అనేది బెల్ స్టమక్ అనేది చాలా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే మరాస్మస్లో కనుక చూస్తే చాలా బాడీ అనేది చాలా తిన్నగా అంటే బక్క చిక్కినట్టు ఉండి బాడీ లూజ్గా అంటే స్కిన్ అనేది చాలా లూజ్గా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా పోషకాహార లోపం వల్ల ఇలాంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే మ్యాంగోస్ రౌండ్ ద ఇయర్ మ్యాంగోస్ రౌండ్ ద ఇయర్ అనేది మనకి దేనికి సంబంధించిందంటే సో మామిడి తాండ్రి అంటారు కదా ఆమ్ పాపడని కూడా అంటూ ఉంటారు సో దాన్ని తయారు చేసే సిచ్యువేషన్స్లో మనకి లెసన్ అనేది ఇవ్వడం జరిగింది చూద్దాం దిస్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ సో ఫుడ్ ఐటమ్స్ని కానీ అలాగే ఇంకేమైనా వస్తువుల్ని నిల్వ చేయడం గురించి ఈ లెసన్ మనకి ఇవ్వడం జరిగింది ఇఫ్ ఎనీథింగ్ గివ్స్ బ్యాడ్ స్మెల్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఫ్రమ్ ఒరిజినల్ వన్ వీ కమ్ టు నో దాట్ ఇట్ గెట్స్ స్పాయిల్ సో మనం ఏదైనా వస్తువు కానీ తినే ఆహారం కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనం ఎలా చూసామో అలా కాకుండా కొంచెం ఏదైనా స్మెల్ వచ్చినట్టు కానీ అది ఆకారంలో కానీ మార్పు సంథింగ్ ఏదైనా కనుక మనకు కనిపిస్తే మనం ఏమనుకుంటాం అది పాడైపోయింది స్పాయిల్ అయిందని అనుకుంటూ ఉంటాం ఇన్ సమ్మర్ సీజన్ ఫుడ్ ఈజీలీ గెట్స్ పాయిల్డ్ దెన్ ఇన్ వింటర్ సో మనం చలికాలంతో కంపేర్ చేసుకుంటే ఎండాకాలంలో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి సపోజ్ మనం రైస్ అనేది ఉదయాన్నే వండుకుంటే సాయంత్రానికి వాటర్గా అంటే వాటర్ తగలడం అనేది చూస్తుంటాం అదే చలికాలంలో అయితే మనకి అలా అనిపిస్తూ ఉండదు టైమ్స్ బ్రెడ్ అండ్ రోటీ షో గ్రీనిష్ వైట్ కలర్ గ్రాస్ లైక్ స్ట్రక్చర్స్ దీస్ ఆర్ ఫంగస్ సో మనం ఎక్కువగా ఏదైనా రోటీ పైన కానీ బ్రెడ్ పైన కానీ పైన దూ అంటే ధూళి వైట్గా కానీ గ్రీన్గా కానీ మనం చూస్తూ ఉంటాం అయితే అది ఏంటి అంటే దాన్ని మనం ఫంగస్ అని అంటూ ఉంటాం ఫంగస్ గ్రోస్ ఇన్ మాయిస్ట్ కండిషన్ అండ్ ఇన్ ఆప్షన్స్ ఆఫ్ సన్లైట్ సో ఫంగస్ అనేది ఎక్కడ పెరుగుతుంది అంటే తడిగా తేమ తేమ తేమగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది అలాగే సన్లైట్ లేని ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుంది వీ హ్యావ్ టు బై ప్యాక్డ్ ఫుడ్ బై చెక్కింగ్ ఇట్స్ డేట్స్ ఆఫ్ మ్యాను మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ మనం ఏదైనా ఫుడ్ కొనేటప్పుడు అది ఎప్పుడు తయారు చేస్తారు సో అది ఎంతకాలం నిల్వ ఉంటుంది ఏంటి అనే విషయాల్ని తెలుసుకొని కొనాల్సి ఉంటుంది మిల్క్ బ్రెడ్ పల్సర్స్ బాయిల్డ్ రైస్ ఆర్ ద థింగ్స్ విచ్ గెట్ స్పాయిల్ ఇన్ టూ త్రీ డేస్ సో మనం పాలు కానీ బ్రెడ్ కానీ రైస్ కానీ ఇలాంటివి అన్నీ కూడా రెండు మూడు రోజులకి మించి ఉండవు అనమాట సో రెండు మూడు రోజులకే నిల్వ అంటే పాడైపోతూ ఉంటాయి పొటాటో టొమాటో ఆనియన్ కేక్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాన్ బి కెప్ట్ ఫర్ వీక్ సో ఒక వారమైనా నిల్వ ఉండేవి ఏంటి పొటాటో కానీ టమాటో ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒక వారమైనా మనకి నిల్వ ఉంటూ ఉంటాయి అలాగే హనీ గీ ఆయిల్ స్పైసెస్ జామ్స్ ఆర్ జెల్లీస్ ఆర్ ద థింగ్స్ దట్ వుడ్ నాట్ స్పాయిల్ ఫర్ థిల్ మంత్స్ ఆర్ ఇయర్స్ సో తేనె కానీ నెయ్యి కానీ ఏవైనా నూనెలు అలాగే జామ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇయర్స్ అయినా మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటూ ఉంటాయి పాడవు పాడవవు అనమాట మన ఇంట్లో సో అయితే ఆ విధంగా నిల్వ ఉంచడానికి ఏమేం మనం వాడవచ్చు అంటే మిల్క్ అనేది ఇప్పుడు ఉన్నదనుకోండి సపోజ్ మీరు ఒక ప్యాకెట్ ఆఫ్ మిల్క్ తెచ్చి అలా పెడితే అది కొంతసేపటికి పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు దాన్ని వేడి చేసి ఒక దగ్గర ఉంచితే ఆ డే అంతా కూడా నిల్వ ఉంటుంది అలాగే కుక్డ్ రైస్ పుట్టిన బౌల్ అండ్ కీప్ ద బౌల్ ఇన్ ఏ కంటైనర్ విత్ సమ్ వాటర్ సో రైస్ రైస్ అనేది కూడా ఎలా అంటే దాని అందరినీ రైస్ అంతటి కూడా ఒక బౌల్లో పెట్టి ఒక కింద కంటైనర్లో ఒక కొంచెం వాటర్ వేసి అందులో కనుక పెట్టినట్టయితే అది కూడా మనకి ఎక్కువగా పాడవదు అలాగే గ్రీన్ కొరియా కొత్తిమీర అంటాం కదా సో దాన్ని ఏదైనా క్లాత్లో కనుక పెట్టినట్టయితే అది కూడా ఎక్కువగా పాడవదు అనమాట ఆనియన్ గార్లిక్ అంటే ఏదైనా ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేంటి అంటే మన డ్రై ప్లేస్లో అంటే తడి లేని ప్రదేశాల్లో నిల్వ చేస్తూ ఉండాలి అలాగే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తూ ఉంటామంటే ఇప్పుడు అందరూ కూడా మిల్క్ అనేది గేదెలో లేకపోతే ఆవుల నుంచి తెచ్చిందే వాడట్లేదు ఏంటి బయట ప్యాకెట్స్ అనేవి ఒక్కొనుకుంటూ ఉంటున్నారు సో అక్కడ ప్యాకెట్స్ అనేవి ఏ విధంగా మరి నిల్వ ఉంచుతున్నారు ఏంటి అంటే అక్కడ ఉపయోగించే మెథడే పాశ్చరైజేషన్ పాశ్చరైజేషన్ అనేది పాలుని నిల్వ చేసే ఒక పద్ధతి అలాగే పిక్కిల్స్ అంటే పచ్చళ్ళు పచ్చళ్ళు దే వేళ ప్రిజర్వ్ చేస్తారంటే ఎక్కువగా నూనె ఉప్పు కారం వెనిగర్ ఇలాంటివన్నీ వేసి వాటిని నిల్వ ఉంచుతూ ఉంటారు నెక్స్ట్ సోడియం బెంజోయేట్ ఆల్సో వర్క్స్ యాజ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ ఇన్ జామ్ అండ్ పిక్కిల్స్ సో కొన్ని కొన్ని జామ్స్లోని పచ్చళ్ళలోని సోడియం బెంజోయేట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు నిల్వ ఉండడానికి మామిడి తాండ్ర ఇస్ ద ఎనదర్ నేమ్ ఆఫ్ ఆమ్ పాపడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మన ఆంధ్రప్రదేశ్లో మామిడి తాండ్ర అనేది కూడా చేస్తూ ఉంటారు సో దాన్నే ఆమ్ పాపడని కూడా అంటాం సో మామిడికాయలు ఎక్కువగా ఉన్న సీజన్ నుంచి ఈ మామిడి తాండ్ర అనేది నిల్వ అనేది ఉంటుంది సో సంవత్సరం పొడుగు నిలవ ఉంటుంది కాబట్టి ఈ టే ఆ టేస్ట్ అనేది రిజర్వ్ చేయడం కోసం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఫోర్ వీక్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ మామిడి తాండ్ర ఆత్రేయపురం ఈజ్ ద విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మనకి ఈ మామిడి తాండ్ర ప్రిపరేషన్కి ఫోర్ సారీ ఫోర్ వీక్స్ నాలుగు వారాలు అనేది పట్టడం జరుగుతుందట అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఆత్రేయపురం అనేది ఫేమస్ అక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఫస్ట్ సో మనం మామిడి తాండ్ర చేయడానికి ఏమేమి వస్తువులు కావాలంటే ఫస్ట్ బై దీస్ ఐటమ్స్ ఇన్ మార్కెట్ ది అబౌట్ ఏ మ్యాట్ ఓవెన్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ పామ్ ట్రీ పోల్స్ ఆఫ్ కజారినా ట్రీ స్ట్రింగ్ మేడ్ ఆఫ్ కోకోనట్ హస్క్ సమ్ జగేరీ అండ్ షుగర్ అంటే మనం ఏదైతే ఆ జ్యూస్ అనేది మామిడికాయల జ్యూస్ అనేది తీస్తాం కదా సో అవి వేయడానికి ఒక చేపలు లాంటివి ఏదైతే చెట్ల ఆకులతో అల్లుతూ ఉంటారు కదా చేపలు అలాంటి చేపలు అనేవి మనం తెచ్చుకొని షుగర్ అని ఇవన్నీ కూడా తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి బై యూజింగ్ మ్యాట్ అండ్ కజరియన్ స్పోల్స్ దే మేడ్ ప్లాట్ఫామ్ సో అవి మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట దానిపైన మనం వేసి ఆరబెడుతూ ఉంటాం ఈ జ్యూస్ని నెక్స్ట్ దే కట్ ద మ్యాంగో జ్యూస్ ఫ్రమ్ ద రైపెన్ మ్యాంగోస్ అండ్ ఫిల్టర్ త్రూ ఏ ఫైన్ క్లాత్ టు రిమూవ్ ఆల్ ద ఫైబర్స్ సో మనకి ఫైబర్ సారీ మ్యాంగోస్ నుంచి పీచ్ పీచ్ అనేది వస్తూ ఉంటుంది కదా సో అలా కాకుండా బాగా ముగ్గిన మామిడి పనుల నుంచి జ్యూస్ తీసి అదంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వడపోస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పీచ్ అంతా కూడా బయట ఉండిపోయి ఓన్లీ జ్యూస్ అనేది దిగడానికి

కెప్టాన్ యాడింగ్ లేయర్ స్ట్రీట్ సో ప్రతిరోజు కూడా ఒక లేయర్ పైన ముందు రోజు ఒక లేయర్ వేసారు కదా ఈరోజు ఒక లేయర్ నెక్స్ట్ డే ఒక లేయర్ అలా లేయర్స్ అనేవి వేసుకుంటూ వెళ్తారనమాట ఆఫ్టర్ ఫోర్ వీక్స్ ఎతిన్ లేయర్ ఆఫ్ గోల్డెన్ కేక్ ఆఫ్ మామిడి తాండ్ర ఇస్ ప్రిపేర్డ్ సో నాలుగు వారాలకి ఆ విధంగా వేసిన లేయర్స్ అన్నీ కూడా ఎండి మనకి మామిడి తాండ్ర అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది సో ఇది మనకి ఫోర్త్ లెసన్కి సంబంధించి నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ కనుక చూస్తే సీడ్స్ అండ్ సీడ్స్ సో విత్తనాలకి సంబంధించి ఈ లెసన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో కనుక చూస్తే సీడ్స్ ఫామ్ ఆఫ్టర్ ది ఫెర్టిలైజేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ జ సో ఫీమేల్ మొక్కలు మేల్ మొక్కలు ఫెర్టిలైజ్ అయిన తర్వాత మనకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సీడ్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ సీడింగ్ సీడ్లింగ్ విచ్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ గ్రోస్ ఇన్ టు బిగ్ ప్లాంట్ సో సీడ్ అనేది జర్నేట్ అయ్యి వాటర్ని సాయిల్లోంచి ఉన్న కొన్ని మినరల్స్ని అవన్నీ తీసుకొని పెద్ద మొక్కగా ఎదగడం అనేది జరుగుతుంది సమ్ ప్లాంట్ డస్ నాట్ హ్యావ్ సీడ్ ఆర్ దే గ్రో వితౌట్ సీడ్ లైక్ ఫర్న్ మాస్ ఆల్గే కొన్ని ప్లాంట్స్ ఏంటంటే సీడ్స్ విత్తనాలు లేకుండానే పుడుతూ ఉంటాయి మ్యాంగో ఈజ్ ద లార్జెస్ట్ సీడ్ వైల్ క్యూమిన్ ఈజ్ స్మాలెస్ట్ సీడ్ మ్యాంగో అనేది పెద్ద ఎక్కువ పెద్ద విత్తనం క్యూమిన్ అనేది చిన్న విత్తనం అనమాట సీడ్స్ ఆర్ సపరేటెడ్ బై ఎయిర్ వాటర్ యానిమల్ ఇన్సెక్ట్ స్ప్రెడెడ్ సారీ స్ప్రెడెడ్ బై అంటే ఈ విత్తనాలు అనేవి గాలి ద్వారా వ్యాపింప వ్యాపింపబడతాయి అలాగే నీటి ద్వారా జంతువుల ద్వారా ఇన్సెక్ట్స్ ద్వారా విస్తరించబడతాయి అన్నమాట వాటర్ అండ్ ఎయిర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది జెర్మినేషన్ ఆఫ్ సీడ్ సో వాటర్ అలాగే గాలి నీరు గాలి అనేది ఈ విత్తనాలు మొలకెత్తడానికి ఉపయోగపడుతూ ఉంటాయి

సో ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటో చూద్దాం దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ విత్ ట్రాప్ అండ్ ఈట్ ఫ్రాగ్స్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ మైస్ సో కొన్ని ప్లాంట్స్ ఏంటి అంటే పురుగుల్ని అలాగే కప్పల్ని ఎలుకల్ని అట్రాక్ట్ చేసి వాటిని తినేస్తూ ఉంటాయి ద పిక్చర్ ప్లాంట్ నెఫెన్థీస్ అంటాం ఈజ్ వన్ సర్చ్ ప్లాంట్ సో నెఫెన్థీస్ అనేది ఆ టైప్కి చెందిన ఒక ప్లాంట్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా సో ఆస్ట్రేలియా ఇండోనేషియాలో ఉంటాయి అలాగే మన ఇండియాకి వచ్చేసరికి మేఘాలయాలో ఈ ప్లాంట్స్ అనేవి ఉంటాయట ఇట్ హాస్ ఎ పిక్చర్ లైక్ షేప్ అండ్ ద మౌత్ ఈస్ కవర్డ్ బై ఎ లీఫ్ ద ప్లాంట్ హాస్ ఎ స్పెషల్ స్మెల్ దట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్ ఇన్ టూ సో ఆ యొక్క ప్లాంట్ అనేది ఈ విధంగా ఉంటూ ఉంటుంది సో ఇక్కడ ఒక లీఫ్ అనేది క్యాప్ లాగా ఉంటుంది సో ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే ఏవైనా దానికి ఇన్సెక్ట్స్ అవి రావాలనుకుంటే ఈ లీఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది సో ఇన్సెక్ట్ లోపలికి వచ్చే కానీ ఇది కవర్ అయిపోతుంది అంటే ఇది కవర్ చేస్తూ ఉంటుంది అనమాట సో అలా ఈ ప్లాంట్ అనేది ఇన్సెక్ట్స్ని ఫ్రాక్స్ని స్మైస్ని తింటూ ఉంటాయి అనమాట వెన్ ద ఇన్సెక్ట్ ల్యాండ్స్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద ప్లాంట్ ఇట్ గెట్స్ ట్రాప్డ్ అండ్ కెనాట్ గెట్ అవుట్ సో చెప్పాం కదా సో అది రాగానే ఈ విధంగా ఉన్న లీఫ్ అనేది మూసుకుపోతూ ఉంటుంది సో ఈ విధంగా కవర్ చేసి ఇంకా అది బయటకు రాకుండా చేస్తూ ఉంటుంది నెక్స్ట్ స్టోరీ ఆఫ్ వెల్క్రో సో ఇక్కడ వెల్క్రో అంటే ఏంటంటే మనం ఏదైనా స్లిప్పర్స్కి గట్రా చూస్తే బెల్ట్ లాంటిది ఉంటుంది అది మనం పెట్టుకోగానే అతుక్కుంటుంది కదా సో అతుక్కొని మళ్ళీ మనం తీసుకోవడం పెట్టుకోవడం తీసుకోవడం పెట్టుకోవడం ఉంటుంది కదా సో అలా దాన్ని వెల్క్రో అంటారు అయితే అది దేని నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం దిస్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వన్ డే జార్జ్ మ్యాస్ మెస్ట్రల్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఏ వాక్ విత్ విత్ హిస్ డాగ్ సో ఒకసారి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జార్జ్ మెస్ట్రల్ అనే అతను నడుస్తూ వాళ్ళ కుక్కతో పాటు ఎక్కడికో వెళ్ళి రావడం జరుగుతుంది హీ వాజ్ అమేజ్ టు ఫైన్ సీడ్స్ స్టికింగ్ ఆల్ ఓవర్ హీస్ క్లాత్స్ అండ్ ఆన్ హిస్ డాగ్స్ ఫర్ హీ వండర్డ్ దాట్ మేడ్ దమ్ స్టిక్ సో హీ అబ్జర్వ్ దీస్ సీడ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్ సో అతను వస్తూ ఉన్న దారిలో ఏంటంటే అతని బట్టలకి అలాగే కుక్క యొక్క చర్మానికి అంటే బయట బొచ్చుకి మొత్తం అన్నింటికీ కూడా సీడ్స్ అనేవి అంటుకొని ఉండడం చూస్తూ ఉంటాడు సో ఆ సీడ్స్ అంటుకోవడం అనేది చూస్తాడనమాట చూసి ఏంటిది ఆశ్చర్యంగా ఉందని చెప్పి వాటిని మైక్రోస్కోప్లో చూస్తాడనమాట హీ సాస్ హీ సా దట్ ద సీడ్స్ హ్యాడ్ మెనీ టైనీ హుక్స్ విచ్ గాట్ స్టక్ టు క్లాత్స్ ఆర్ ఫర్ సో ఆ యొక్క కుక్క వెంట్రుగలిగి బట్టలకి పట్టుకోవడానికి వీలుగా వాటికి చిన్న హుక్స్ అనేవి కనిపించడం అతను చూస్తాడనమాట మైక్రోస్కోప్లో అయితే దిస్ గేవ్ మెస్ట్రల్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ వెల్క్రో సో ఇది అతనికి ఏంటంటే ఈ మెల్క్రో సారీ వెల్క్రో అనేది చేయాలి అనే ఆలోచన అనేది అప్పుడు అతనికి రావడం జరిగింది హీ మేడ్ ఏ మెటీరియల్ విత్ సిమిలర్ టైనీ హుక్స్ దట్ వుడ్ స్టిక్ వెల్క్రో ఈజ్ యూజ్డ్ టు స్టిక్ టుగెదర్ మెనీ థింగ్స్ క్లాత్స్ షూస్ బ్యాగ్స్ బెల్ట్స్ అండ్ మెనీ మోర్ మనం చూస్తే మన కొన్ని క్లాత్స్కి కానీ షూస్కి కానీ ఎక్కువగా బ్యాగ్స్ అలాగే బెల్ట్లు కానీ స్లిప్పర్స్కి సో ఇలా చాలా వాటికి మనం ఈ వెల్క్రో అనేది చూస్తూ ఉంటాం సో ఒకవైపు ఏంటంటే కొంచెం షార్ప్ షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకవైపు స్మూత్గా ఉంటుంది మనం ఈ విధంగా ఈ విధంగా ఉన్న దానిపైన అది మనం పెట్టినట్టయితే అతుక్కుంటుంది మళ్ళీ మనం దీన్ని ఈ విధంగా తీసేయచ్చు సో అలా ఉంటుందన్నమాట వెల్క్రో అనేది నెక్స్ట్ చూస్తే హూ కేమ్ ఫ్రమ్ వేర్ సో ఏవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సౌత్ అమెరికా నుంచి మనకి టొమాటో పొటాటో గ్రీన్ చిల్లీస్ టొమాటో పొటాటో గ్రీన్ చిల్లీస్ అనేవి సౌత్ అమెరికా నుంచి రావడం జరిగింది ఇవి మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉన్నది యూరప్ నుంచి క్యాబేజ్ పి అనేది రావడం జరిగింది ఆఫ్రికా నుంచి కాఫీ లేడీ ఫింగర్ ఆఫ్రికా నుంచి మనకి కాఫీ లేడీ ఫింగర్స్ రావడం జరిగింది అలాగే ఇండియా నుంచి ఇండియాలో మనకి మ్యాంగో ఆరెంజ్ బనానా మెంతి స్పినాచ్ బ్రింజల్ రాడిష్ అంటే పండు కానీ ఆరెంజెస్ కానీ అరటిపళ్ళు కానీ కొత్తిమీర మెంతి స్పినాచ్ పాలకూర ఇవన్నీ కూడా మన ఇండియాలోవే అని చెప్పొచ్చు సో ఇది మనకి ఫిఫ్త్ లెసన్ సీడ్స్కి సంబంధించి నెక్స్ట్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ సో ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అనేది వాటర్కి సంబంధించి సో ఇందులో మనకి కొన్ని లేక్స్ అనేవి లేక్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం దిస్ చాప్టర్ టెల్స్ అస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ హౌ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ సో ప్రతి ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది ఈ లెసన్లో తెలియజేయడం జరిగింది అబౌట్ ఘడ్సీ సర్ లేక్ సర్ మీన్స్ ఏ లేక్ సో సర్ అంటే ఏంటంటే ఒక లేక్ అని అర్థం కింగ్ మహారాజ్ రావల్ ఘట్సీ సింగ్ ఆఫ్ జైసల్మీర్ ఘాట్ ఇట్ మేడ్ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో విత్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ సో జైసల్మీర్ అయిన ఘాట్సీ అనే అతను ఘాట్సీ సింగ్ అనే అతను ఈ ఘాట్సీ సర్ అనే లేక్ని కట్టడం జరిగింది ఎప్పుడంటే సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో ఆల్ అరౌండ్ ద లేక్ దెర్ ఆర్ గాడ్స్ విత్ స్టెప్స్ లీడింగ్ టు ది వాటర్ సో కొన్ని ఆ లేక్ మొత్తం కూడా కొన్ని ఘాట్స్ కింద విడదీయడం జరిగిందనమాట అక్కడ స్టెప్స్ అనేవి ఉండే ఆ వాటర్లోకి వెళ్ళడానికి డెకరేటెడ్ వరండాస్ లార్జ్ హాల్స్ రూమ్స్ అండ్ మచ్ మోర్ సో అక్కడ మొత్తం వాటికి ఏ ఘాట్ ఘాట్ వరండాస్ లార్జ్ హాల్స్ అవన్నీ బాగా చేశారు అతను పీపుల్ కేమ్ హియర్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ అండ్ ఫర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ చిల్డ్రన్ కేమ్ టు స్టడీ ఇన్ ది స్కూల్ అరౌండ్ ద గాడ్ సో ఏంటంటే పిల్లలు వచ్చి చదువుకోవడం ఏవైనా ప్రోగ్రామ్స్ అవి అక్కడ కండక్ట్ చేయడం ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం చేస్తూ ఉండేవారు అనమాట ఆ గాడ్ ఈ సర్లో నెక్స్ట్ రెయిన్ వాటర్ కలెక్టెడ్ ఇన్ దిస్ లేక్ ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ మినీ మైల్స్ సో ఇక్కడ మొత్తం రెయిన్ వాటర్ అనేది కలెక్ట్ అయ్యి అక్కడ నుంచి చాలా మైల్స్ ఆ వాటర్ అనేది ట్రావెల్ చేస్తూ వెళ్ళేది ఇట్ వాజ్ మేడ్ ఇన్ సచ్ వే దట్ వెన్ ద లేక్ వాజ్ ఫుల్ ద ఎక్స్ట్రా వాటర్ ఫ్లోడ్ ఇన్ టు అనదర్ లేక్ అట్ ఏ లోవర్ లెవెల్ సో ఎలా అంటే ఈ విధంగా లెవెల్స్లో అనమాట ఒక దగ్గర ఫుల్ అయిపోతే అది మనకి మళ్ళీ కిందకి రావడం సో అలా అలా ఒక లేయర్స్ లాగా ఉంటూ ఉండేది వెన్ దాట్ టూ ఫిల్డ్ అప్ ద ఎక్స్ట్రా వాటర్ ఫ్లోడ్ ఇన్ టు ది థర్డ్ లేక్ అండ్ సో ఆన్ ఫిల్లింగ్ నైన్ సచ్ ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ సో అలా ఎన్ని లేక్స్ అంటే నైన్ నైన్ ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ అనేవి ఉండే అంటే ఒక లేక్ నిండిపోతే ఇంకొక దాంట్లోకి ఆ వాటర్ వెళ్ళడం సో అలా నైన్ ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ అనేవి ఉండడం జరిగింది ద కలెక్టెడ్ రెయిన్ వాటర్ కుడ్ బి యూజ్డ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ దేర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ వాటర్ సో అలాగా ఆ వాటర్ అంతా అక్కడ కలెక్ట్ అయి ఉండడం వల్ల ఎలాంటి షార్టేజ్ అనేది ఉండేది కాదు వాటర్కి సంబంధించి సో ఆల్బెరూని త్రూ ద ఐస్ ఆఫ్ ఆల్ ఆల్బెరూని అంటే ఎవరు మన ఇండియాకి చుట్టంగా వచ్చిన ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు నార్మల్గా చెప్పుకుంటే సో అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చూసిన విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది మోర్ దాన్ ఏ థౌజండ్ ఇయర్స్ ఎగో ఏ ట్రావెలర్ కేమ్ టు ఇండియా హిస్ నేమ్ వాజ్ ఆల్ సో దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఒక అతను వచ్చారనమాట ఆల్బెరూని అతను ద ప్లేస్ దట్ హీ కేమ్ ఫ్రమ్ ఈజ్ నౌ కాల్డ్ ఉజ్బెకిస్తాన్ హీ రోట్ ఎ బుక్ ఇన్ అరబిక్ సో ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు అతను ఒక బుక్ అనేది రాశారు అది ఏ లాంగ్వేజ్లో అంటే అరబిక్లో అదే కితాబ్ ఉల్ హింద్ అనేది ఇన్ విచ్ హీ యూజ్డ్ ఏ వర్డ్ మాన్సూన్ ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మీన్స్ సీజనల్ రెయిన్ సో ఆ బుక్లో అతను ఫస్ట్ ఫస్ట్ మాన్సూన్ అంటే మౌసం అనే పదం వాడాడన్నమాట సో మాన్సూన్ అనే పదం ఫస్ట్ ఫస్ట్ ఆ బుక్లో రాయడం జరిగింది దాని అర్థం ఏంటి అంటే సీజనల్ రెయిన్ అని అర్థం అట టుడే వెన్ వీ స్టడీ హిస్టరీ వీ క్యాన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ దోస్ డేస్ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ ఆల్బెరూని దిస్ స్టాంప్ కేమ్ అవుట్ ఇన్ ఐ సో అక్కడ మనకి ఏంటంటే మనం ఇప్పుడు చదువుకుంటున్న చాలా విషయాలన్నీ కూడా అప్పట్లో ఆల్బెరోని రాసిన చాలా వా విషయాల నుంచి మనం తెలుసుకుంటున్నామని అడుగు అంటున్నారు ద పీపుల్ హియర్ ఆర్ వెరీ స్కిల్డ్ అట్ మేకింగ్ పాండ్స్ మై కంట్రీ మ్యాన్ వుడ్ బి సర్ప్రైజ్డ్ టు సీ దెమ్ సో ఎక్కువగా పాండ్స్ అనేవి చేయడానికి స్కిల్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండేదట దే పైలప్ హ్యూజ్ రాక్స్ అండ్ జాయిన్ దెమ్ విత్ ఐరన్ రాడ్స్ టు బిల్డ్ చబుతరాస్ సో చబుతరాస్ రేజ్డ్ ప్లాట్ఫామ్స్ ఆల్ అరౌండ్ ది లేక్ బిట్వీన్ దీస్ దెర్ ఆర్ రోస్ ఆఫ్ లాంగ్ స్టేర్ కేసెస్ గోయింగ్ అప్ అండ్ డౌన్ ద స్టెప్స్ ఫర్ గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ ఆర్ సపరేట్ సో దెర్ ఈజ్ లెస్ క్రౌడింగ్ సో ఇక్కడ ఏంటంటే చబుతరాస్ అంటే ఏంటంటే మనకి సినిమాస్లో గట్రా చూపిస్తూ ఉంటారు ఎక్కువ మెట్లు అనేది కలిగి ఇప్పుడు సపోజ్ ఈ విధంగా ఒక లేక్ అనేది ఉన్నదనుకోండి ఏదైనా లేకపోతే ఒక పాండ్ పాండ్ అనేది ఉన్నది అనుకోండి కిందన మనకి కొంచెం నీళ్లు ఉంటాయి ఇవన్నీ కూడా స్టెప్సే ఉంటూ ఉంటాయి అనమాట మొత్తం అంటే ఒకవైపు ఎక్కడానికి ఒకవైపు దిగడానికి ఆ విధంగా స్టెప్స్లా ఉంటాయి వాటినే మనం ఇక్కడ రేజ్డ్ ప్లాట్ఫామ్స్ చబుతారాస్ అని అంటూ ఉన్నారనమాట ఇట్ కెన్ బి డన్ దేర్ ఆర్ సమ్ గ్రూప్స్ దట్ వర్క్ హార్డ్ టు బ్రింగ్ వాటర్ టు ది పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ దే ఆస్క్ ద ఎల్డర్స్ అబౌట్ ది వాటర్ అరేంజ్మెంట్ ఇన్ దేర్ టైమ్స్ they rebuilt the old lakes and uh, johads and also built new ones let us see how the group called tarun bharat singh helped darki mai darki mai lives in a village in the alwar district of rajasthan so rajasthan law, alwar district law. దర్కి మై అనే వాళ్ళు నివసిస్తూ ఉండేవారు ద ఉమెన్ ఆఫ్ ద విలేజ్ యూజ్ టు స్పెండ్ ద ఎంటైర్ డే లుకింగ్ ఆఫ్టర్ దేర్ హోమ్ అండ్ యానిమల్స్ సో అక్కడ ఉండే ఆడవాళ్ళు రోజంతా కూడా ఇంటిని చుట్టూ ఉన్న యానిమల్స్ని చూసుకోవడానికి సరిపోయేది సమ్ టైమ్స్ ఇట్ టుక్ దెమ్ ఆల్ నైట్ టు పుల్ వాటర్ ఫ్రమ్ ది వెల్ ఫర్ ద దనిమల్స్ సో ఒక్కొక్కసారి రాత్రంతా కూడా ఆ యానిమల్స్ కోసం వాటర్ని బావిలోంచి తీస్తూనే ఉండేవారు ఇన్ ది సమ్మర్ వెన్ ద వెల్స్ డ్రైడ్ అప్ సో సమ్మర్లో అవి ఎండిపోతూ ఉండేవి అనమాట దే హ్యాడ్ టు లీవ్ ద విలేజ్ సో వాళ్ళు ఏం చేసేవారు అక్కడ నీరు అంతా అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయేవారు దర్ మై హియర్డ్ అబౌట్ దిస్ గ్రూప్ అండ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ సో వాళ్ళని సో వాళ్ళ గురించి విని వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతారు టుగెదర్ ద పీపుల్ ఫ్రమ్ ద గ్రూప్ అండ్ ద విలేజ్ డిసైడ్ టు మేక్ ఏ లేక్ సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకంటూ ఒక లేక్ అనేది ఉండాలి అని చెప్పి లేక్ని మనకంటూ ఒక లేక్ ఉండాలని చెప్పి డిసైడ్ అవుతారు ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ యానిమల్స్ ఈజ్ నౌ లెస్ సో ఎప్పుడైతే అలా డిసైడ్ అయ్యారో దాని తర్వాత ఫుడ్ అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తగ్గాయి పీపుల్ గెట్ మోర్ మిల్క్ దే హ్యావ్ స్టార్టెడ్ ఎర్నింగ్ మోర్ సో ఎప్పుడైతే యానిమల్స్కి మంచి ఫుడ్ వాటర్ అన్నీ ఉన్నాయో అవి ఎక్కువగా పాలేవడం అనేది జరిగేది సో దాన్ని బట్టి వీళ్ళు ఎక్కువగా సంపాదించుకునేవారు తరుణ్ భరత్ సింగ్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ రాజస్థాన్ డైరెక్టెడ్ బై రాజేంద్ర సింగ్ సో తరుణ్ భరత్ సాంగ్ సంఘ్ అనేది ఏంటంటే ఒక ఎన్జిఓ అనమాట నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట అది రాజస్థాన్లో ఉంది దాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అంటే రాజేంద్ర సింగ్ అనే వారు డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది మనకి త్రీ టు సిక్స్ లెసన్స్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం